తెలుగుదేశానికి 160 సీట్లు ఇవ్వడం కోసం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడా? ఫీల్ అవుతారు కానీ వాళ్ళకేం పని పాటలేదు. నరేంద్ర మోడీ, జగన్, పవన్, బాబు వీళ్ళందరూ డబ్బులు చేతులు కట్టలు పట్టుకుని ఎవరు వీడియో చేస్తే వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటుంటారు అనమాట. అదో విచిత్ర జబ్బుండే వాడు మాట్లాడుతూ ఉంటాడు, వాడి కోసం వీళ్ళు దాన్నే నమ్మేస్తారు. మనం చెప్పిన దానికి నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, ఊహ ఎప్పుడు అందంగా ఉంటుంది. మరి చూడండి, సినిమాల్లో మనకి హీరోలు ఇలా తొడగొట్టగానే లెగుసుద్ది, నువ్వు తొడగొడితే వాసుద్ది. నా మీద నువ్వు పెట్టిన కేసు చెల్లుబాటు కాదయ్యా అని వేశారు. ఒక్కళ్ళే ఇలా జగన్ వేశాడు, ఐఏఎస్లు వేశారు, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు వేశారు. ఒకటి కొట్టేస్తే ఇంకోటి, ఒకటి కొట్టేస్తే ఇంకోటి, ఇట్లా ఈ కేసులన్నీ కూడా దానికి అవతలకి నోటీస్ ఇవ్వాల ప్రభుత్వానికి ఏమని. కానీ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం కానీ ఒకవేళ వెళ్తే రాజకీయ ప్రయోజనాలు లేదంటే పార్టీ ప్రయోజనాలు వైసీపీకి చూడొచ్చా? జగన్ కేసులు అయిపోయినాయి, ఇంకా జైలుకి వెళ్ళిపోతాడు ఆయన, దాంతో భారతీనా లేకపోతే ఆయన ఎవరు బొత్స సత్యనారాయణ, విజయసాయి రెడ్డి, విజయమ్మ, షర్మిల ఇట్లా ఒకళ్ళకొకళ్ళు కొట్టేసుకుంటారు. అయినా సరే పొత్తుల విషయంలో విసిగి వేసారిపోయారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు? ఈ మధ్య సింపుల్ లాజిక్ ఏంటంటే దీంట్లో మొత్తం రాజకీయం అంతా ఈ మూడు పాయింట్లలో ఆధారపడి, ఎవడు పిచ్చోడు కాదు, ఎవడు వ్యూహం ఆడుకుంటుంది, చదరంగంలో ఇద్దరు ఆడతారు, ఒకటే గెలుస్తాడు, క్యారం అయినా ఏదైనా సరే ఆట అనే దాంట్లో ఒకళ్ళు గెలుస్తుంటారు, ఇంకొకళ్ళు ఆట మాని ఆడతానే ఉంటారు. తనను నమ్మిన వాళ్ళకి లేదంటే తనకు సేవ చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, గురుమూర్తి గారికి కానివ్వండి, నందిగం సురేష్ గారికి కానివ్వండి, ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారికి కానివ్వండి, దీనివల్ల ఎటువంటి లబ్ధి చూస్తున్నారు ఆయన? ఎటువంటి రాజకీయ లబ్ధి అన్న ఉంటుంది దీనివల్ల? అంటే వ్యక్తి పూజలు ఎక్కువ, మనం ఒప్పుకో. ఇదివరకు వ్యక్తి పూజ అనేది ఒక కాంగ్రెస్కి పరిమితం, అదంతా అడ్వాంటేజ్కి చేసుకుంది. దానికి వ్యతిరేకంగా, వ్యక్తి పూజకి వ్యతిరేకంగా వ్యవస్థీకృతం అన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వాజ్పేయి మొహం చూపెడితేనో, మోడీ మొహం చూపెడితేనో ఓట్లేసి అంటే వీళ్ళలో నమ్మకం అయినా సన్నగిలుతుందా? ఇప్పుడు నిజంగా ముందస్తుకు వెళ్ళిపోతే పొరపాటున అనవసరంగా కెలికేమేమో, వెళ్ళిపోతే ఓడిపోతామేమో అనే ఆలోచన వచ్చింది, అందుకే మాట మార్చారా? ఇక్కడే ఒక డౌట్ ఏంటంటే నాకు అర్థం కాదు, కన్ఫ్యూజన్, నేను కన్ఫ్యూజ్ అవుతున్నారు లేకపోతే అవతలోడు కన్ఫ్యూజ్ చేస్తున్నా, నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం ఇవాళే గద్దె దించాలని జనమందరం అనుకుంటున్నారు. పూర్తిగా ఒక సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో కొన్ని సామాజిక వర్గాల్ని విస్మరించారు అని ప్రస్తుతం అయితే కమ్యూనిస్ట్ పార్టీతో పోటీ పడుద్ది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అనేటువంటి వాటిని చాలా చిన్నగా చూసేది, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల కంటే కిందకు ఉంది. మాక్సిమం గట్టిగా కష్టపడటానికి లీడరే లేదు. అదే కదా, ముందు నాకు తెలిసి టికెట్ పోటీ చేసేవాడు ఎవడున్నాడని 175 స్థానం.